ఈ మధ్య మేము చెక్ గురించి చెప్పినప్పుడు చాలామంది దాన్ని చూడటం కాకుండా దాని మీద అనేక కామెంట్స్ చెప్పారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం ప్రామిసరీ నోటు గురించి మాట్లాడుకున్నాం. ప్రామిసరీ నోటు ఏమిటి, దాని యొక్క చట్టబద్ధత ఏమిటి, దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఎలా రాయాలి, ఎలా మనీ వసూలు చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి అనే దాని మీద మాట్లాడుకున్నాం. మీకు ప్రామిసరీ నోటు భారతదేశ యావత్తు అన్ని భాషల్లో ప్రింట్ అయి ఉంటుంది, రాసుకోవచ్చు కూడా. గతంలో రాసుకునేవారు కానీ ఇవాళ రాసుకునే అవసరం లేకుండా ప్రింట్ అయ్యే ఉంటుంది అన్ని భాషల్లో. మన ప్రాంతానికి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు తెలంగాణలో ఫార్మెట్ కొంచెం తేడా ఉండొచ్చు, కానీ సబ్జెక్టు స్పిరిట్ ఒకటే. అలాగే రాయలసీమలో కొంత ఫార్మెట్ తేడా ఉంటుంది, కానీ అంత ఒకటే. అట్లాగే ఆంధ్రాలో కూడా ప్రామిసరీ నోటు ఒకే రకమైన ఫార్మెట్ ఉంది. సరే, ఫార్మెట్ల ప్రకారం పైన అమౌంటు, తారీఖు, ఆ తర్వాత ఎవరు అప్పించారు, ఎవరు అప్పు పుచ్చుకున్నారు, ఎంత వడ్డీ అనే విషయాలు చాలా స్పష్టంగా బ్లాంక్స్ వదిలేసి ఉంటాయి. కాబట్టి ప్రింటెడ్ ఫార్మాట్స్ వచ్చిన తర్వాత, లేదా ప్రింటెడ్ ప్రొనౌన్స్ వచ్చిన తర్వాత మనం వాటిని కొంచెం తెలుగులో తెలిసిన వాళ్ళు మాత్రమే వాటిని ఫిల్అప్ చేస్తే, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఇంగ్లీష్లో రాస్తారు, కానీ జనరల్గా తెలుగులోనే రాసుకుంటాం. సరే, తెలుగులో రాసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, సంతకం పెట్టేయండి, మీకు సరిపోతుంది, మేము డబ్బులు ఇస్తామని అంటారు. డబ్బు అవసరం రీత్యా వారి మీద ఉన్న నమ్మకంతో మనం సంతకం పెడతాం, కానీ ఒక్కోసారి తేడా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ అమౌంట్ని ఎక్కువ వేసుకోవడం, తర్వాత ప్రామిసరీ నోటుని ఆ అమౌంట్ మీద నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్ని బేస్ చేసుకొని ఆ ప్రామిసరీ నోటుని బేస్ చేసుకొని కోర్టులో వేయటం, డిగ్రీ పొందడం, ఆస్తులు జప్తు చేయడం చేస్తూ ఉంటారు. సో ఇది రెగ్యులర్గా జరుగుతున్న మామూలు ప్రక్రియ, ఈ మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ. ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్పించేవారు కానీ అప్పు పుచ్చుకునేవారు కానీ, అప్పించేవారు జనరల్గా వాళ్ళ సెక్యూరిటీ కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటారు. ఎలాంటి దానిలో ఎన్ని రకాలుగా అవతల వాళ్ళని దగ్గర నుంచి మన డబ్బులు పోకుండా చూసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అది తప్పేమో అనుకోం, కానీ కానీ తప్ప ఎక్కడుందంటే, 1,00,000 రూపాయలు ఇచ్చి 2,00,000 రూపాయలు రాసుకోవడం, 2,00,000 రూపాయలు ఇచ్చి 4,00,000 రూపాయలు రాసుకోవడం, లేదంటే బ్లాంక్ ప్రోనెంట్ మీద సంతకాలు పెట్టడం, పెట్టించుకోవడం, ఇవన్నీ కొంత ఇబ్బందికరమైన విషయాలు. కానీ ఎందుకు ఇబ్బందికరమైన విషయాలంటే, ఇవి చట్టరీత్యా చెల్లుబాటు అవుతాయి. మీరు బ్లాంక్ ప్రోనోట్ రాసిచ్చి సంతకం పెట్టించిన తర్వాత బ్లాంక్ ప్రోనోట్ రాసిస్తే, ఒకవేళ వాళ్ళ తాలూకా మనుషులు ఎవరైనా ఫిలప్ చేసి, స్క్రైబ్ ఎవరైనా, ఆ రాత ఎవరైతే రాస్తారో స్క్రైబ్ ఫిలప్ చేస్తే, అది మీకు ఆ రోజు దాని మీద వేసిన అమౌంటు ఎంత ఉంటే అంత మీరు అప్పు తీసుకున్నట్టుగా, అప్పించిన వాళ్ళు అప్పించినట్టుగా భావించవలసి ఉంది కోర్టులో. అంచేత చాలామంది పూర్తిగా నింపిన తర్వాతనే అమౌంటు, అడ్రస్సు, వడ్డీ ఎందుకు నింపుతుంది ఇస్తున్నారు, ఇవన్నీ పూర్తిగా నింపిన తర్వాతనే సంతకాలు పెట్టడం చాలా మొదటిగా తీసుకోవాల్సిన చర్య. ఇక అలా కాకుండా అవతలవాళ్ళ మీద నమ్మకంతో మీరు కనుక పెట్టారనుకోండి, సంతకాలు పెట్టారనుకోండి, బ్లాంక్ ప్రోనోట్ ఇస్తే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. దానివలన చాలా భవిష్యత్తులో నష్టపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి, డిగ్రీ లేని సంఘటనలు. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కూడా నాకు తెలిసి చాలామంది ఉన్నారు, ఆస్తులు అమ్ముకొని చాలా ఇబ్బందులు పడి రోడ్లు పోవాలని పలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటివి జరిగితే కొంత బాధగా చూడటానికి, వినడానికి బాధగా ఉంటున్నా, కోర్టులు మాత్రం ఏం చేయలేవు. మేము అనేక వాదనలు పెట్టినప్పటికీ, ఈ కేసులో మేము తీసుకున్నది 1,00,000 రూపాయలే కానీ 4,00,000 రూపాయలు కాదు అని చెప్పినప్పటికీ, పైన అమౌంట్ రాసుండి, కింద ప్రోనోట్లో సరైన స్టాంప్స్ అంటించుండి, సంతకాలు పెట్టుంటే, డేట్లు వేసుంటే, సాక్షులు ఉంటే కోర్టు కంపల్సరీగా డిగ్రీ ఇస్తుంది, అందులో అనుమానం లేదు. కాబట్టి మీరు రాసేటప్పుడు, తీసుకునేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు, పుచ్చుకునేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలని. అలా లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి సరైన ఫార్మెట్, ఫిలప్ చేసిన ఫార్మెట్ను మాత్రమే మీరు సంతకాలు పెట్టవలసిందిగా మీ అందరికీ ఒక సూచన చేస్తూ ఉన్నాను. అప్పు చెల్లిస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. మీరు ఒకవేళ ప్రోనోటు చెక్ ఇస్తే, మీరు ఇచ్చిన పూర్తి అమౌంట్ మీరు కనుక కట్టినట్టయితే, మీ ప్రామిసరీ నోటు, మీ చెక్ మళ్ళీ వరకు తీసుకోండి. రేపు ఇస్తానో ఎల్లుండి ఇస్తానంటే కుదరదు, తీసేసుకోండి. లేదు, మీరు పార్ట్ పేమెంట్ ఇచ్చారు, 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని 50,000 రూపాయలే పే చేశారు, 50,000 రూపాయలకు రసీదు తీసుకోండి, ఎక్నాలజ్మెంట్ తీసుకోండి, లేదంటే ఎండార్స్మెంట్ తీసుకోండి, ప్రామిసరీ నోటు మీద వెనక రాయించుకోండి, ఎండార్స్మెంట్ రాయించుకోండి. అలా ఏదో ఒకటి చేసి మీరు అప్పు పే చేసినట్టుగా, పార్ట్లీ అప్పు పే చేసినట్టుగా, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఉంటే, ఒకవేళ నిజంగా మీరు
పే చేసినా కూడా అది ధర్మబద్ధమైన విషయమే తప్ప, పే చేయటం భగవాన్ మీకు తెలిసిన విషయం, వారికి తెలిసిన విషయం, ధర్మానికి సంబంధించిన విషయం తప్ప చట్టానికి సంబంధించిన విషయం కాదు. చట్టబద్ధత ఉండదు దానికి. మీరు నష్టపోవాల్సిందే, చట్ట ప్రకారం మీరు నష్టపోవాల్సిందే. అంచేత మీరు డబ్బు పే చేసినప్పుడు ఎక్నాలజ్మెంటు, రిసీటు, ఎండార్స్మెంటు, ఒక ప్రూఫు, ఒక బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫరు, ఏదో ఒక ఆధారం మీ దగ్గర పెట్టుకోవడం చాలా అవసరం. ఆ పేపర్ను దాచుకోవడం కూడా చాలా అవసరం. మీకు ఎప్పుడైనా అవతల వాడు ఎదురు తిరిగినప్పుడు వీటిని కోర్టులో సబ్మిట్ చేసి మీ అమౌంట్, మీరు పే చేసిన అమౌంట్ వరకు తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి.